హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంగన్వాడీ అఫీషియల్స్. అప్పుడు తల్లిపాలు సరిపోవు కదా, అంటే ఎక్కువ ఎక్స్ట్రా ఫుడ్ కావాలి, అదనపు ఆహారం అంటారు కదా, మన అంగన్వాడీలో ఇస్తారు. ఇది 2.5 కేజీలు ఉంటుంది. ప్రతిరోజు 100 గ్రాములు పెట్టాలి. 25 రోజులు సరిపోతుంది. ఓకేనా? దీన్ని కూడా మీరు మెత్తగా ఉడకబెట్టి పాలల్లో గానీ నీళ్ళల్లో గానీ మెత్తగా ఉడకబెట్టి నెయ్యి లేకపోతే నూనె యాడ్ చేసి, దీంట్లో ఆల్రెడీ నెయ్యి అవన్నీ నూనె ఉంటుంది, మీకు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని యాడ్ చేసి నెయ్యి గానీ నూనె గానీ పెట్టచ్చు. ఇది ఖచ్చితంగా చాలా బలవర్ధకమైన ఆహారము. పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయండి మోషన్స్. కొత్త ఫుడ్ మనం పెట్టినప్పుడు ఎప్పుడైనా పిల్లలకి ఒక 2-3 రోజులు మోషన్స్ అవ్వచ్చు, అప్పుడు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అంతేగాని మోషన్స్ అవుతున్నాయని మీరు దీన్ని పూర్తిగా వదిలేయద్దు. ఏ ఫుడ్ పెట్టినా మోషన్స్ అవుతాయి. వెజిటేబుల్స్ ఉడకపెట్టి పెట్టండి, వాటిని మెత్తగా అన్నంలో తీసుకేసి ఇప్పటి నుంచే మీరు వెజిటేబుల్స్ అన్ని అలవాటు చేయండి. 2 సంవత్సరాల లోపు పిల్లలు, పెద్దవాళ్ళు ఏమి తింటారో అన్ని ఫుడ్ అన్ని రకాల ఆహార పదార్థాలు తినగలుగుతారు. మీరు 2 సంవత్సరాల లోపు పిల్లలకి అన్ని రకాల ఆహార పదార్థాలు అలవాటు చేస్తే వాళ్ళు ఈ కూర వద్దు ఆ కూర వద్దు ఏది వద్దు అనుకుండా అన్ని మనం వండిన ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని తినగలుగుతారు. ఓకేనా? అట్లాగే మరి బిడ్డకి ఆహారం పెట్టేటప్పుడు ఏం చేయాలి, మీరు ముందు ఏం చేయాలి, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళకి పెట్టే గిన్నె కూడా సపరేట్ గా ఉండాలి, మనం తినే వాటిల్లో పెట్టద్దు పిల్లలు. వాళ్ళకి సపరేట్ గా ఒక గిన్నె స్పూను ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత బిడ్డని ఆహ్లాదకరమైన ప్రదేశంలో, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించాలి. అప్పుడే వాళ్ళు తినగలుగుతారు. చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటే మనకు కూడా ఎలాగో ఉంటుంది, అవునా? అలాగే పిల్లలు కూడా చికాకు పడతారు. ఇప్పుడు పిల్లలు డిస్టర్బెన్స్, ఇప్పుడు చుట్టూ ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అనిపిస్తుంది. కాబట్టి పిల్లలకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో, ఇక్కడ చూడండి ఈ తల్లి ఎంత ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ పెడుతుంది, మీరు కూడా అంతే ప్రశాంతంగా పెట్టాలి. మీరు విసుక్కుంటూ వాళ్ళని విసుగిస్తూ పెట్టకండి ఫుడ్. అప్పుడు మంచిగా మనం ప్రశాంతంగా పెడితే వాళ్ళు కూడా మంచిగా తింటారు. మీరు చూసుకోవాలి, ఇంత పెట్టేసి ఆ తినేసాడు వాడు కడిపెంత, ఇంతే పట్టిద్దులే మనం ఇంతే పెడదాంలే అట్లా పెట్టద్దు. వాళ్ళకి క్వాంటిటీ ప్రకారం పెట్టాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మీకు ఇచ్చిన గ్రోత్ బుక్ లో కానీ వెనక చూడండి, లాస్ట్ పేజీలో పిల్లలకి కటోరా అంటారు దీన్ని, ఎన్ని కటోరాలు పెట్టాలి అని అక్కడ రాసి ఉంటది. ఏ వయసుకి ఎన్ని గిన్నెలు పెట్టాలి, ఎన్ని గిన్నెలకు ఫుడ్ పెట్టాలని ఉంటది ఖచ్చితంగా. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక చూడండి, మీకు ఒకవేళ తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ఈ వయసుకి ఎన్ని గిన్నెలు పెట్టాలి మేడం, ఎంత పెట్టాలి, రోజులో ఎన్ని సార్లు పెట్టాలి. ఇప్పుడు ఒక 12 నెలల బాబు ఉన్నాడు అనుకోండి, బాబు గాని పాప గాని, దీంతో 5 గిన్నెలు పెట్టాలని నేను చెప్పాను అనుకోండి, 5 గిన్నెలు ఒకేసారి పెడతామా? పెట్టండి కదా పాప కొంచెం, అది ఇప్పుడు ఒక 1/2 కేజీ పుట్టింది అనుకోండి, 1/2 కేజీ మనము 5 సార్లు పెడతారా, 6 సార్లు పెడతారా, 7 సార్లు పెడతారా, ఎన్ని సార్లు వీలైతే 5 సార్లు పెట్టాం. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరి దీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరి దీపమే. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట గుట్లో మాత్రం మర్చిపోకండి.